సంధ్య అనే ఒక మంచి అమ్మాయి ఉండేది. తను ఎప్పుడూ సొంతగా ఒక స్కూల్ తెరిచి పిల్లలందరినీ చదివించాలని అనుకుంటూ ఉండేది. కానీ సిటీలో అదంతా సాధ్యమయ్యేది కాదు. ఒకరోజు తను కూర్చొని తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను చిన్నప్పటి నుంచి ఎంత బాగా చదువుకున్నానో, ఎంత కష్టపడ్డానో, ఎన్ని కలలు కన్నానో, నా కళ తీర్చుకున్నంత డబ్బు మాత్రం సంపాదించలేకపోయాను. అయ్యో భగవంతుడా, ఇందుకు నాకు ఇలా జరిగింది. అప్పుడే వెనక నుండి సంధ్య వాళ్ళ అమ్మ వస్తుంది. తనతో ఇలా అంటుంది, సంధ్యా తల్లి, నీకు స్కూల్ తెరవాలని అంతగా అనిపిస్తుంటే నువ్వు నాతో కలిసి మా ఊరు రా, అక్కడ అంత డబ్బు అవసరముండదు, ఇంకా అక్కడ స్కూల్ కూడా కావాలి. ఏంటి గ్రామమా? అది కూడా మన గ్రామమా? అమ్మా, ఇంతకుముందు ఎప్పుడూ మీరు మన గ్రామం గురించి చెప్పనేలేదు. హా తల్లి, ఎందుకంటే నేను చిన్నప్పుడే ఆ గ్రామం వదిలిపెట్టి వచ్చేశాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ గ్రామంలో చాపదెయ్యం, నీడదెయ్యం ఉండేది. అందుకే మా కుటుంబం అంతా సిటీకి వచ్చేశారు. ఆ తర్వాత మేము విన్నాం ఆ చాపదయ్యాన్ని అంతం చేసేశారని. అందుకే ఇప్పుడు ఒకసారి మనం వెళ్దాము. ఏంటమ్మా చాపదయ్యమా? అంటే ఆ దయ్యం చాపలు తింటుంది అని అర్థమా? ఏంటి సంధ్య, నువ్వు కూడా? నాకు ఆ చాపదయ్యం గురించి అయితే తెలియదు, కానీ నువ్వు ఆ గ్రామంలో స్కూల్ని తెరవాలి అనుకుంటే చెప్పు. ఆ ఐడియా నీకు ఎలా అనిపించింది అనేది, సరేనా? ఐడియా నాకు కూడా నచ్చిందమ్మా. మనం అక్కడ స్కూల్ తెరిస్తే బాగానే ఉంటుంది. అలా చేస్తే నా కళ నెరవేరుతుంది. అలా ఆలోచించి సంధ్య తన తల్లితో కలిసి గ్రామానికి వెళ్తుంది. గ్రామానికి వెళ్లిన తర్వాత సంధ్యకి చాలా బాగా అనిపిస్తుంది. సంధ్య వాళ్ల నాన్న కొన్ని రోజుల క్రితమే చనిపోతాడు కాబట్టి వాళ్ళిద్దరికీ ఒకరికొకరు తప్ప ఇంకెవరూ లేరు. సంధ్య వాళ్ల అమ్మ సంధ్యని తను చిన్నప్పుడు ఉండే ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇదే మా ఇల్లు, నేను చిన్నప్పుడు ఇందులోనే ఉండేదాన్ని. ఇందులో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. నేను చిన్నప్పుడు ఎప్పుడు పగలంతా ఇదే ఉయ్యాల మీద ఊగుతూ ఉండేదాన్ని. కానీ రాత్రి మాత్రం గ్రామ ప్రజలనే వారు దీనిమీదకి చాపదయం వచ్చి కూర్చుంటుందని, అందుకే రాత్రి ఉయ్యాల ఊగనిచ్చేవారు కాదు. ఏంటమ్మా మీరు మళ్ళీ అదే చాపదయ్యం గోలనా? ఇది మీ చిన్ననాటి ఇల్లు, ఇందులో మీకు ఎన్ని జ్ఞాపకాలుండుంటాయి, అయినా మీరు ఆ చాపదయ్యాన్నే గుర్తు చేసుకుంటూ ఉన్నారమ్మా. సరే సరే, నేనింకా మాట్లాడను. కానీ సంధ్య, నువ్వు ఒక పని చెయ్యి, సాయంత్రం సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళు, ఆయనకు విషయాన్నంతా చెప్పు. ఈ విషయంలో మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. సరే అమ్మా, అలానే చేస్తాను. సంధ్య అలానే చేస్తుంది. సాయంత్రం సర్పంచ్ దగ్గరికి వెళ్ళి స్కూల్ తెరవడం గురించి చెప్తుంది. సర్పంచ్కి కూడా సంధ్య స్కూల్ తెరిచే విషయం చాలా బాగా నచ్చుతుంది. తల్లి, మన గ్రామంలో ఒక పాత స్కూల్ బిల్డింగ్ అయితే ఉంది, కానీ ఇప్పుడు అది పాతబడిపోయింది. నా చిన్నప్పుడు అనేవారు ఆ బిల్డింగ్ వెనకాల ఉన్న నదిలో చాపదయ్యం ఉండేది అని. నేనైతే అలాంటివన్నీ నమ్మను. ఒకవేళ నువ్వు తెరుస్తాను అని అంటే నా తరపు నుండి ఆ బిల్డింగ్ తీసేసుకో, దాన్ని కొంచెం రిపేర్ చేయించాల్సి ఉంటుంది. సరేనా? సర్పంచ్ మాటలు విని సంధ్య చాలా ఆనందపడుతుంది. తను ఇంటికి వెళ్తూ ఆలోచిస్తుంటుంది, ఎంత మంచిదైంది గ్రామానికి వచ్చే. నేనిప్పుడు భూమి కొనాల్సిన అవసరం కూడా లేదు, కాస్త బాగోగులు చేసుకోవాలంతే. ఇంకా త్వరలో నా కళ పూర్తవుతుంది. సంధ్య చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి శుభవార్త చెప్తుంది. ఇంకా మరుసటి రోజు నుండే స్కూల్ బాగు చేయించడం మొదలు పెడుతుంది. కొన్ని నెలల్లోనే స్కూల్ బాగైపోయి దాన్ని కొత్త దానిలా తయారవుతుంది. గ్రామంలోని చాలామంది పిల్లలు కూడా స్కూల్కి వచ్చి చదువుకోవడం మొదలు పెడతారు. సంధ్యకి కూడా పిల్లల్ని చదివించడం చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అది తన చిన్ననాటి కళ కాబట్టి. సంధ్య స్కూల్లోనే ఒక అల్లరి పిల్ల ఉండేది, తన పేరు పూజ. పూజ చదవడంలో చాలా బాగా ఉండేది, అందుకే సంధ్య తనని ఎక్కువ ఏమి అనేది కాదు. కానీ పూజ చాలా అల్లరి పిల్ల కూడా. ఒకరోజు పూజ తన స్నేహితులు రియా ఇంకా శివుతో కలిసి స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా తను ఇలా అంటుంది, రియా సియా, మనం చాలాసేపటి నుంచి ఇక్కడే ఆడుకుంటున్నాం, గేమ్ పీరియడ్ కూడా అయిపోతుంది, మనం వేరే ఏదైనా చేద్దాం. ఏంటి అలా ఏముంది? మీరు ఈ కథ విన్నారా, మన స్కూల్ వెనకాల ఒక దయ్యముందని? ఏంటి పూజ, నువ్వేం మాట్లాడుతున్నావు, దానికంటే మనం ఇక్కడే ఆడుకోవచ్చు కదా. నేను నిజంగా వెళ్ళి అక్కడ నిజంగా దయ్యం ఉందా లేదా అని చూడాలనుకుంటున్నా. ఆలోచించు ఎంత మజా వస్తుందో. మజా అయితే వస్తుంది,
ఆ పద పద. రియా ఇంకా పూజ అక్కడికి వెళ్తూ ఉంటారు. శివు మాత్రం వాళ్లతో వెళ్లకుండా మిగతా పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రియా ఇంకా పూజ నది దగ్గరికి చేరుకుంటారు. రియా పూజాకి వద్దు అని చాలాసార్లు చెప్తుంది, కానీ తను రియా ఒక్క మాట కూడా వినదు. అందుకు తనకు కోపం వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. పూజ నదిలో ఉన్న నీళ్లని పట్టుకుని చూస్తూ ఉంటుంది. చూడు, ఇక్కడైతే ఏమీ లేదు. గ్రామ ప్రజలు అనవసరంగా పుకార్లు పుట్టించారు. కానీ పూజ నదిలో చెయ్యి పెట్టిన వెంటనే నదిలో ఉన్న ఒక చేపదయ్యం పూజా శరీరంలోకి దూరిపోతుంది. నాకు నా వేట దొరికింది, ఇప్పుడు నేను దీని ద్వారా చాలా మందిని చంపి తింటాను, ఇంకా మజాగా నా కడుపు నింపుకుంటాను అలా అనుకుని పూజా శరీరంలో ఉన్న చేపదయ్యం స్కూల్కి వెళ్తుంది. ఇంకా తను క్లాసులోకి వెళ్తుంది. పూజా పూజా, నువ్వు బానే ఉన్నావా? నీ కళ్ళకేమైంది? అవి అంత ఎర్రగా ఉన్నాయి. పూజ భయంకరమైన గొంతుతో రియాతో, ఏం లేదు, నేను నీళ్లలో ఈత కొట్టేసరికి నా కళ్ళు ఇలా అయ్యాయి. రియా ఏదైనా అనేలోపే సంధ్య క్లాసులోకి వస్తుంది. ఇంకా పిల్లలందరినీ చదివిస్తూ ఉంటుంది. నువ్వేమైనా గ్రామంలో ప్రధానమంత్రివా? నీకు మర్యాద ఇచ్చి మాట్లాడడానికి? ఇంక నీ మాటలు ఎక్కువయ్యాయి, అందరికన్నా ముందు నిన్నే తినేస్తాను అలా అనుకుని చాపదయ్యం తన నిజరూపులోకి వచ్చి సంధ్య మీద దాడి చేస్తుంది. అది చూసి పిల్లలందరూ చాలా భయపడిపోతారు. ఇంకా అటు ఇటూ పరిగెడుతూ ఉంటారు. నేను చాపదయ్యాన్ని, నా గురించి వినే ఉంటావు. ఒకప్పుడు గ్రామమంతా నా గురించే మాట్లాడుకుంటుండేవారు, కాని నువ్వు నన్నే ఆడుతున్నావా? నువ్వు నువ్వు అసలు ఎవరని? ఏంటి చాపదయ్యమా? కాని పూజ ఎక్కడుంది? అదే కదా విషయం, నేనే పూజాని. చాపదయ్యాన్ని నేను ఈ అమ్మాయి శరీరంలోకి దూరాను. ఇంకా ఎప్పుడూ మళ్ళీ గ్రామమంతా ముందులానే నన్ను చూసి భయపడుతుంది. ఎంతలా అంటే పారిపోయే అంతలా. సంధ్య ఎలాగోల ఆ చాపదయ్యాన్ని తోసి కింద పడేస్తుంది. ఇంకా చూస్తుంది క్లాసులో పిల్లలందరూ బయటకు వెళ్లారా లేదా అని. అందరూ వెళ్ళిపోయింది చూసి సంధ్య కూడా వెంటనే బయటకు పరిగెడుతూ వచ్చి క్లాస్ తలుపులు మూసేసి ఆ దయ్యాన్ని లోపలే వందిస్తుంది. మంచిదైంది, లోపల ఏ కిటికీ లేదు. కాసేపైనా ఆ దయ్యం లోపల బందీగా ఉంటుంది. కానీ ఇంతలో నేను ఏదో ఒకటి చేయాలి. అప్పుడే దయ్యం తలుపులు కొడుతూ ఉంటుంది. తలుపులు తెరు, తలుపులు తెరు. సంధ్య అక్కడే నిలబడి దయ్యం మాటలు వింటూ భయపడుతూ ఉంటుంది. అప్పుడే వెనక నుండి రియా వస్తుంది. మేడం, మీరు బానే ఉన్నారా? ఆహా రియా, బానే ఉన్నాను, కానీ ఇది ఎలా జరిగింది? తర్వాత రియా జరిగిన విషయం అంతా సంధ్యాకి చెప్తుంది. ఎలా పూజ నది దగ్గరికి వెళ్ళిందో. ఇప్పుడు మనం వెళ్ళి గ్రామ ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఆ మేడం, కానీ పూజ పరిస్థితి ఏంటి? పూజని కాపాడడానికి మనం ముందు ఈ చాపదయ్యాన్ని అంతం చేయాలి. కానీ మనం ఏం చెయ్యాలి? ఈ చాపదయ్యం భయపడేలాగా ఏం చేయగలం? రియా ఇంకా సంధ్య ఇద్దరూ ఆలోచిస్తుంటారు. అప్పుడే రియాకి ఒక ఐడియా వస్తుంది. మేడం, నాకు అర్థమైంది, ఆ చేపదయ్యాన్ని ఎలా అంతం చేయాలని. మీరు నాతో పదండి. రియా సంధ్యాన్ని తీసుకుని బయటకు వెళ్తుంది. మరొక పక్క చేపదయ్యం తలుపులు గట్టిగా కొడుతుంటుంది. ఆఖరికి తను తలుపులు బద్దలు కొట్టుకుని బయటికి వచ్చేస్తుంది. వీళ్ళందరికీ ఎంత ధైర్యం, నన్ను గదిలో బంధించారా? సరే, ఇప్పుడు వీళ్ళందరికీ నేను సరైన బుద్ధి చెప్తాను. చాపదయ్యం స్కూల్లో నుండి బయటకు వస్తుంది. ఇంకా గ్రౌండ్లోనే ఉంటుంది. అప్పుడే అక్కడికి సంధ్య ఇంకా రయ్యా ఒక అతన్ని తీసుకుని వస్తారు. అరే, నువ్వు మళ్ళీ వచ్చావా నా ముందుకి? ఏం పర్వాలేదు, ఇప్పుడు నేను నిన్ను ముందుగా తినేస్తాను, ఆ తర్వాత అందరినీ తినేస్తాను అలా అని దయ్యం సంధ్య మీద దాడి చేయడానికి వెళ్తుంటుంది. అప్పుడే వాళ్లతో వచ్చిన అతను అతని చేతిలో ఉన్న వలని చాపదయ్యం మీదకి విసురుతాడు. అసలుకైతే ఆ వ్యక్తి ఆ గ్రామంలో అందరికన్నా బాగా చేపలు పట్టేవాడు. ఇదేంటి, ఈ వలను తియ్యి, నన్ను బయటికి రానివ్వు. చాపదయ్యం అలా అరుస్తూ ఉండగా చేపలు పట్టే అతను ఒక పెద్ద చాకు తీసుకుని ఆ చేప తోక కోసేస్తాడు. తోక కోసిన వెంటనే చాపదయ్యం అల్లాడుతూ చనిపోతుంది. అది చనిపోయిన వెంటనే పూజ బయటకు వచ్చేస్తుంది. అమ్మయ్య, అంతా బాగైపోయింది, ఇదంతా ఈ పూజ చేసిన తప్పు వల్లే జరిగింది. మేడం, నన్ను క్షమించండి, ఇవాళ్టి తర్వాత నేను ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయను. ఐఎమ్ సారీ మేడం. సంధ్య పూజాని క్షమిస్తుంది.
ఎందుకంటే తన వల్లే ఇవాళ ఆ చాపదయం పీడ గ్రామానికి పూర్తిగా విరగడైపోయింది కాబట్టే.